రాముజా పీఠం సుని గురువులతో అర్పించరారండి ప్రేమయాగం శ్రీక్రీస్తు యేసుని గురువులతో అర్పించరారండి ప్రేమయాగం ఆత్మతో సత్యముతో ఆరాధించుదా పూజా పీఠం నినిసా నినిసా యేసుని దేహం నినిసా నినిసా ఈ బలియాగం నినిసా నినిసా కల్వరి త్యాగం చెప్పుచున్నాను ఆనందింపుడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వాక్యము. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందం, పరమానందం, సంపూర్ణ ఆనందం అందరం ఇష్టపడేది, కావాలని ఆశించి కష్టపడేది, దైవాన్ని ప్రార్థించేది ఈ ఆనందం కోసమే. నేడు ప్రభు యేసు దివ్యరూప ధారణ మహోత్సవం ఒకవైపు, జాతీయ యువతా మహోత్సవం మరోవైపు, తండ్రి గారి పాస్టరల్ పరిచర్య ఆనందం ఇటువైపు, ఈ మూడు కలగలిపే త్రివేణి సంగమములా వెలసిన అపురూప ఆనంద ఆదివారం ఈ గడియ, మనందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసిన మన శ్రీకాకుళ పీఠం రథసారథి, ఆధ్యాత్మిక మేపరి కాపరి అయిన మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారికి
మనందరి తరపున స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఈ దివ్య బలి పూజలో మనందరి తలంపులు కోరికలు మనములన్నీ కూడా నెరవేరాలని మన విచారణ విశ్వాస ప్రయాణములో అభివృద్ధి చెందాలి అని మన తండ్రి గారి యొక్క తలంపులు తలపెట్టే ప్రతి కార్యము కూడా సంపూర్ణముగా నెరవేరుతూ కొనసాగాలని ప్రార్థించుదాం ఈ పవిత్ర దివ్య పూజాబలిని ఈ యొక్క విన్నపాలన్నిటినీ దేవునికి సమర్పిస్తూ ప్రారంభించవలసిందిగా మన పూజ్య తండ్రి గారిని మనవి చేసుకుంటూ ఉన్నాం పుత్ర పవిత్రాత్మ నామమున మతోను ఉందురుగా ఈరోజు మన తల్లి అయిన శ్రీ సభ యేసు ప్రభు యొక్క రూపాంతరం దివ్య రూపాంతర పండుగని కొనియాడుతూ ఉంది. తన శిష్యులని యేసు ప్రభు వెంటబెట్టుకొని ఆ పర్వతం మీదకు వెళ్ళి అనుకోని రీతిగా తన యొక్క అసలైన రూపాన్ని ఆ శిష్యులకి చూపించినప్పుడు వారు ఆశ్చర్యచకితులైపోయి నోటి వెంట మాట రాకుండా ఆ కాంతికి తట్టుకోలేక వారు నేల మీద సాష్టాంగపడి ఉండిపోయారు. పేతురు గారు చెప్పినటువంటి మాటలు, అయ్యా ఇక్కడ మీకు ఎలీజాకి తర్వాత మోజేకి గుడారాలు వేస్తే ఎంత చక్కగా ఉంటుంది అని చెప్పారు. ఆ యొక్క అందమైన ఆ రూపాన్ని కాంచాలి అని అంటే మనందరికీ ఈ దివ్య బలి పూజ అవసరం. ప్రతి ఒక్కసారి మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు గురువు చేతిలో నుండి మనము చూసేది ఆ అప్పము కాదు, ఆ అప్పమే యేసు ప్రభు యొక్క దివ్య రూపమై మన కంటి ముందల ఉండిపోతూ మనం స్వీకరించేటటువంటి ఆ యొక్క శరీరాల్లో అది లీనమైపోతూ ఉంది. ఈ రోజునాడు భగవంతుడు మరి ఒక్కసారి మీ రాజం విచారణలో నాకు ఈ యొక్క దివ్య బలి పూజ చేసేటటువంటి అదృష్ట భాగ్యాన్ని దయచేసినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రభువా ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలలో ఉన్న సమస్యలను తుడిచివేయమని, వారి కన్నీటిని తుడిచివేయమని, వారు ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లునట్లుగా జీవించాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజ ఆరంభించే ముందు మరి ఒక్కసారి మనందరం మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనస వాచ కర్మ తెలిసియో తెలవకయో పాపాలు చేసినట్లయితే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించినట్లయితే ఆ ప్రభువు పాదాల చెంత చేరి, అయ్యా నేను పాపిని, నా పాపాలను క్షమించి నాకు కావలసినటువంటి మంచి మనసును దయచేసి, మలిన పడినటువంటి నా మనసును కడిగివేసి నీ యొక్క దివ్య బలి పూజలో యోగ్యతతోని అర్హతతోని పాల్గొనేటటువంటి అదృష్టాన్ని దయచేయమని ఆ ప్రభువుని వేడుకుందాం. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రాణనాథుడు నన్ను ప్రేమించి
ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును ప్రేమపూర్ణుడు ప్రాణారాధుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమపూర్ణుడు ప్రాణారాధుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను కంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కల్వరిలో ప్రేమ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము. సర్వేశ్వర పరలోకరాజర్వశక్తిగల పితయైన సర్వేశ్వర నిమ్ము పొగడుచున్నాము, నిమ్ము స్తుతించుచున్నాము,
ఏకైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా ఏకైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీ క్రీస్తువా సర్వేశ్వరా నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరిచితివి. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబింపజేసితివి. నీ సేవకులమైన మేము నీ ప్రియమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవారసులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. అతని వస్త్రములు మంచి వలె తెల్లగా నిండెను. రక్షకుని దివ్యరూప ధారణ. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనము మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి 10 మరియు 13 నుండి 14. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి,
శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడాయెను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండును. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండును. అగ్ని చక్రములపై నున్న అతని గద్దె అనల జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అనల ప్రవాహము పారుచుండెను. వేనవేలు బటులు అతనికి ఊడుగమ చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలుచుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభం కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచి దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘవృతుడై వచ్చుటను గాంచితిని. అతడు శాశ్వత జీవి దగ్గరికి రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతముండదు. ఇది ప్రభువాక్కు. ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాను నీ కోసమై సాక్షాత్తమై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రార్హుడా. పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలు కన్నీటి పాటలు కలవరాల కోటలన్నిటి బాటలు కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా సోదరుడా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. రెండవ పట్టణము పునిత పేతురు గారు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము పదహారవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు. పునిత పేతురు గారు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము పదహారవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు. ప్రీతమ సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహాత్తరమగు ఆగమమును మీకు తెలియజేయటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా, మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలన ఉషకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది ప్రభువాకు. శాశ్వత స్నేహితుడవై ఆదరించావు, ప్రాణ స్నేహితుడవై హత్తుకున్నావు. నా ప్రియ స్నేహితుడవై నడిపించుచున్నావు. ఏమిచ్చి నీ రుణము తీర్చదనయ్యా, నా ప్రియ స్నేహితుడా. సుమనోహర శ్రీమంతుడా, సత్యవంతుడా. ప్రభువు నేను నీకు మొర్ర పెట్టగా, నా దేవుడైన ప్రభు నేను నీకు మొర్ర పెట్టగా, నా ప్రార్థన దయతో నన్ను దీవించితివి. నీ పలుకులతో నన్ను లాలించితివి. నా దేవుడైన ప్రభు నేను నీకు మొర్రపెట్టగా. Thank you.
పైకి లేపి నీ వాక్కుతో నన్ను వెలుపలకు కొని వచ్చితివి బలముతో జీవము దయచేసితివి హృదయలోకముదరి చేరక నన్ను కాపాడి నీ వాక్య బలముతో జీవము దయచేసితివి నీ వాక్య బలముతో జీవము దయచేసితివి పవిత్ర శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మార్కు శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 2 నుంచి 13 వరకు మార్కు శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 2 నుంచి 13 వరకు 6 రోజులు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళాను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపము ధరించాను. ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించాను. ఈ లోకములో ఎవడు చలువ చేయనంత తెల్లగా ఉండెను. ఏలియా మోషేలు యేసుతో సంభాషించుట వారికి కనిపించాను. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిచ్చటనే ఉండుట మేలు. మీకు మోషేకు ఏలియాకు 3 గుడారములు నిర్మింతుము అని తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతట వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపింపలేదు. వారు పర్వతము నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించాను. ఈ పునరుత్థాన అంతరార్థం ఏమై ఉండును అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకున్న సాగిరి. పిమ్మట వారు ఏలియా ముందుగా రావాలనని ధర్మశాస్త్ర బోధకులు ఎలా చెప్పుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన, అంతా సిద్ధపరచుటకు ఏలియా ముందుగా రావలసిన మాట వాస్తవమే. అట్లయినా మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి తృణీకరింపబడనని వ్రాయబడి ఉన్నదేలా? ముందు రాయబడినట్లు ఏలి ఇది వరకే వచ్చి ఉన్నాడు. కానీ ప్రజలు అతని ఎడల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి అని మీతో చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధం ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ఈరోజు మన తల్లి అయిన శ్రీ సభ మనందరికీ యేసు ప్రభు యొక్క జీవితములో జరిగినటువంటి ఒక ముఖ్యమైన ఘటనాన్ని పండుగ రూపములో మన ముందర పెడుతూ ఉంది.
పండుగ రూపంలో యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణ యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణ మనము కొన్ని సంవత్సరాల క్రితము మనము చెప్పుకునేటటువంటి జపమాలలో ఒక కొన్ని కొత్త గుర్తులు అమర్చడం జరిగింది ఆ యొక్క గుర్తులకు వెలుగు దేవ రహస్యాలు అని పేరు పెట్టడం జరిగింది ఆ వెలుగు దేవ రహస్యాలలో యేసు ప్రభు యొక్క దివ్య రూప ధారణ కూడా ఒక గుర్తుగా మన తల్లి అయిన శ్రీ సభ మన ముందల ఉంచింది అంటే యేసు ప్రభు యొక్క జీవితములో జననం మరణం ఎంత ముఖ్యమో అదే రకంగా ఈ యొక్క దివ్య రూప ధారణ కూడా ముఖ్యమైనటువంటి సంఘటన ఘటన అని మన యొక్క తల్లి అయిన శ్రీ సభ మనకు చెబుతూ ఉంది యేసు ప్రభు ఈ యొక్క దివ్య రూప ధారణని ఎందుకు తన యొక్క శిష్యులకి చూపించవలసి వచ్చింది ఎందుకని ఆ శిష్యులు యేసు ప్రభు యొక్క దివ్య రూప ధారణ చూచి వారి యొక్క ఆ రియాక్షన్ ఎందుకు ఆ రకంగా ఉంది మళ్ళీ యేసు ప్రభు ఆ యొక్క శిష్యులని ఆ శిష్యులకి ఎందుకని ఆ యొక్క సమాధానం చెప్పాడు అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ యొక్క దివ్య రూప ధారణలో ఒక ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అనంటే యేసు ప్రభు జ్ఞాన స్నానము పొందిన సమయములో మనకి వినపడేటటువంటి మాటలు ఈ దివ్య రూప ధారణలో కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి ఒక్కసారి యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానం సమయము ఏ రకంగా పరలోకము తెరుచుకొని పవిత్రాత్మ సర్వేశ్వరుడు పావురం రూపంలో యేసు ప్రభు మీదకి దిగి వచ్చినటువంటి సమయములో పరలోకము నుండి ఒక స్వరము వినిపించెను ఇదిగో ఇతడు నా యొక్క ప్రియమైన కుమారుడు అని ఇదిగో ఇతడు నా యొక్క ప్రియమైన కుమారుడు అనేటటువంటి ఆ యొక్క పదం మాట మనము విన్నాము ఇదే రకంగా ఇక్కడ కూడా మనకి అదే మాట వినిపిస్తూ ఉంది ఒక్కసారి మనము మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనము చదివినట్లయితే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది ఎవరి దగ్గర బైబిల్ గ్రంథం ఉందో అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను ఆ మేఘ మండలం నుండి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను శిష్యులకి ఈ యొక్క వాణి వినిపించటం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క సంఘటనలో యేసు ప్రభు దివ్య రూప ధారణ ధరించినటువంటి సమయములో యేసు ప్రభు ఒకేసారి వారు ఊహించని విధంగా మేఘరూఢుడై తెల్లని దస్త్రాలతో వారు చూడనంత ఎత్తుగా మోషేతోని ఎలియాతోని మాట్లాడుతున్నప్పుడు ఎలీజాతోని మాట్లాడుతున్నప్పుడు దానికంటే ఆ యొక్క సంఘటనలో అతి ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటంటే పరలోకము నుండి ఆ మేఘ మండలము నుండి ఒక గొంతు వినిపించెను ఆ మనిషి కనపడలేదు కానీ ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి శిష్యులు చాలా చక్కగా విన్నారు ఆ మాట ఇదిగో ఇతడు నా యొక్క ప్రియమైనటువంటి కుమారుడు ఈయనను ఆలకించటం రెండు ముఖ్యమైనటువంటి పదాలు దీంట్లో ఉన్నాయి ఒకటి ఏమిటంటే ప్రియమైన కుమారుడు
రెండవది ఏమిటంటే ఆలకించటం. యేసు ప్రభు పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడు, ఒకే ఒక కుమారుడు, ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడు. ఆ యొక్క కుమారుణ్ణి మన కోసమై, మన రక్షణ కోసమై ఈ లోకానికి పంపించాడు పరలోకపు తండ్రి, మనల్ని రక్షించాలని. ఆ యొక్క ప్రియమైన కుమారుణ్ణి మనము ఏ రకంగా చూడాలి? అతనికి మనకి ఏమిటి ఆ సంబంధం? అతన్ని మనం ఆరాధించాలి అనంటే, అతన్ని మనం గౌరవించాలి అనంటే, అతన్ని మనం చూడాలి అనంటే, అతని యొక్క సంఘములో మనం సభ్యులుగా ఉండాలి అనంటే, అతని వెంట మనం నడవాలి అనంటే, మనం ఒక పని చేయాలి. అది ఏమిటి అనంటే అతనిని ఆలకించటం. ఆలకించటం, ఆలకించటం అనేది చాలా తేలికైనటువంటి పదం అనుకుంటాం. మనము మన జీవితంలో ఎన్నో ఆలకిస్తూ ఉన్నాము. మన జీవితంలో కేవలం వినటము మాత్రమే కాదు, ఆలకించటం అంటే చాలాసార్లు మనం ఆలకించటం అంటే వింటున్నాము, ఈ చెవిలో విని ఈ చెవి నుండి వదిలిపెట్టేస్తున్నాము. చాలాసార్లు చాలా సంగతులు, చాలా మాటలు ఇదే రకంగా మనము చేస్తున్నాము. ఆలకించటం అనంటే ఒక్కసారి మనము యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చదివినట్లయితే మనకి తెలుస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకి చెప్పినటువంటి మాటలు ఏమిటి అనంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో ఈ రకంగా రాయి, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును అని. ఆలకించటం అంటే ఈ చెవిలో విని ఈ చెవి నుండి వదిలిపెట్టడం కాదు. ఆలకించటం అనేది ఏమిటి అనంటే, యేసు ప్రభు యొక్క మాటలు చక్కగా విని, ఆయన చెప్పినటువంటి మాటలలో యేసు ప్రభు ఉన్నాడు అని నమ్మి, నేను అతని యొక్క మాటలు విన్నట్లు అయితే, అతని యొక్క మాటల మీద నాకు విశ్వాసం ఉంచినట్లయితే, అతని యొక్క మాటల ప్రకారము నేను నడుచుకున్నట్లయితే, నేను యేసు ప్రభువుకి ప్రియమైనటువంటి కుమారుడుగా ఉంటాను. యేసు ప్రభు చేసినది కూడా అదే. ఏమిటి అనంటే, యేసు ప్రభు ఏమి చేశాడు అనంటే, తాను కూడా తన యొక్క పరలోకపు తండ్రి యొక్క మాటని తాను జవదాటలేదు. తన యొక్క పరలోకపు తండ్రి ఆజ్ఞను తాను జవదాటలేదు. ఇక్కడ యేసు ప్రభు చేసినటువంటి మాటలలో చాలా ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అనంటే, మీరొక్కసారి ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చదువుకుందామా. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. దయచేసి 9వ వచనం చదువుకుందాం. అందువలననే 8వ వచనం. ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకు విధేయుడాయెను. యేసు ప్రభు యొక్క జీవిత పరమ రహస్యం, యేసు ప్రభు విజయానికి పరమ రహస్యం, యేసు ప్రభు యొక్క విజయము వెనకాల ఉన్నటువంటి రహస్యము ఇదే. ఏమిటి అనంటే, అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి,
ఏడవ వచనంలో ఒక్కసారి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది, ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవకు రూపము దాల్చి మానవ మాత్రుడుగా జన్మించెను. మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకు శిలువపై మరణము వరకు విధేయుడాయెను. యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు, ఎంతో మందిని రక్షించాడు, ఎంతో మందికి జీవము పోశాడు, కుంటివారికి నడకనిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుష్టి వ్యాధిగ్రస్తులని స్వస్థత పరిచాడు, చనిపోయిన వారిని లేపాడు. కానీ తన విషయం వచ్చేసరికి తాను గర్వపడలేదు. తాను చేసినటువంటి మొట్టమొదటి యజ్ఞములో తాను పాటించినటువంటి యొక్క పాఠం ఏమిటంటే విధేయత. తన తండ్రి యొక్క మాటని నేను జవదాటకూడదు. ఆ రోజునాడు ఆదికాండములో మనం ఒక్కసారి చూసినట్లయితే, ఆ ఏవమ్మ ఏమి చెప్పింది అంటే, అరే ఆ యొక్క పాము సైతాను వచ్చి ఏవమ్మని శోధించింది, అమ్మా నీవు కూడా ఈ యొక్క పండుని తిన్నట్లయితే నీవు దేవుడు అంతటి వాటి అవుతావు, అందుకనే దేవుడు నీ ఈ పండు తినొద్దని చెప్పాడు అనేసరికి ఏవమ్మా ఆ యొక్క సైతాను శోధనకి లొంగిపోయింది. దేవుడు ఏమని చెప్పాడు, మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కలగచేస్తున్నాను, కానీ ఒక్క పని మాత్రము చేయవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఏమి ఆ పని చేయవద్దు? ఆ పండు, ఆ చెట్టుకు కాసినటువంటి పండును మాత్రము మీరు తినవద్దు అని చెప్పాడు. వారు తప్పు చేసింది ఆ పండు తినటం కాదు. వారు చేసినటువంటి తప్పు ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞని వారు శిరసా వహించలేదు, దేవుని యొక్క ఆజ్ఞని వారు పాటించలేదు. దేవుడు ఎంతటి వాడు, నేను కూడా ఈ పండు తిన్నట్లయితే దేవుడిలాగా అయిపోతాను అని చెప్పి మనం చిన్నప్పుడు చాలాసార్లు అనుకుంటాం. ఆ దేవదూత సైతాను ఎవరో కాదు, లూసిఫర్ ఎవరో కాదు, దేవుని దగ్గర ఉండేటటువంటి దూతలలో అతి పెద్ద దూత అని మనకు చిన్నప్పుడు కథలు కథలుగా చెబుతూ ఉంటారు. ఆ దూతకు ఒకసారి గర్వం వచ్చింది. గర్వం ఏమిటి అనంటే, మేము దేవుడు అంతటి వాడిని కాదా, పనులన్నీ నీరే చేస్తున్నాను కదా అని గర్వం వచ్చి ఆ యొక్క దేవదూత దేవుణ్ణి తృణీకరించింది. అందుకనే నరకం, అందుకనే అవిధేయత, అందుకనే మనకి ఈరోజునాడు పాపం, అందుకనే మనకి ఈ శాపం కలుగుతుంది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటని శిరస వహించలేమో అప్పుడు మనం పాపము చేస్తున్నట్టు లెక్క. ఆ యొక్క ఫలము తినటం కాదు వాళ్ళు చేసినటువంటి పాపం. వాళ్ళు ఏమి చేశారు అనంటే దేవుని యొక్క మాటని విధేయించలేదు. ఆ యొక్క విధేయత, అప్పటి వరకు వారు దేవునికి వారికి మధ్య ఎంత మంచి సంబంధం ఉన్నది. ఎప్పుడు వస్తాడా ఈ యొక్క వనములోనికి ఆ దేవుడు, ఎప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మాటలు వినాలా అని ఎదురు చూసేటటువంటి ఆదాము ఏవలు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను తిరస్కరించారో అప్పుడు దాక్కున్నారు, కనిపించలేకపోయారు, ముఖం చాటేశారు. దేనికి? పాపము చేశారు. దేవునికి మధ్య వారికి మధ్య పెద్ద లోయ ఏర్పడింది. వారు దేవుణ్ణి చూడలేకపోయారు. దేవుని ముందల వారి యొక్క ముఖాలు చూపించడానికి వారికి ధైర్యం సరిపోలేదు. సిగ్గుపడ్డారు, దాక్కున్నారు. ఎందుకయ్యా నీవు దాక్కున్నావు అని దేవుడు వచ్చి అడిగినప్పుడు, మీరు చెయ్యవద్దని పన్న నేను చేశాను, ఎందుకు చేశావయ్యా, ఎందుకు చేశావు, నీకు ఏమి తక్కువైంది అని ఈ పని చేశావు, ఈ యొక్క వనములో నిన్ను రాజుగా చేశాను, నిన్ను రాణిగా చేశాను, అదొక్క మాట నా మాట వినలేకపోయావా? సైతాను వచ్చింది, సైతాను, ఆ పాము వచ్చి శోధించింది. ఆ పాము వచ్చి శోధించేసరికి నీ మాట నాకు వినపడలేదు. ఆ పాము వచ్చి శోధించింది కాబట్టి, ఆ శోధనకు గురయ్యారు కాబట్టి వారు అవిధేయులైపోయారు. అవిధేయత అంటే ఈ పాపము ఏ రకంగా వచ్చింది,
మనకి శాపం ఏ రకంగా వచ్చింది అని అంటే ఆది తల్లిదండ్రులు ఆ చెట్టు కాయ తినటం వల్ల కాదు, వారు చేసినటువంటి అవిధేయత వలన, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు తృణీకరించటం వలన. కానీ ఇక్కడ యేసు ప్రభు చేసినటువంటి, ఎందుకు యేసు ప్రభు ప్రియమైన కుమారుడు, నాకు ప్రియమైన కుమారుడు, ఏకైక కుమారుడు, నేను ఎంతగా ప్రేమించినటువంటి కుమారుడు, ఎందుకు అని అంటే తనను తాను రిక్తునుగా చేసుకొని మరణము వరకు రెండు సార్లు, ఇక్కడ 8వ వచనములో రెండు సార్లు రాస్తారు, మరణము వరకు వినయము కలవాడై మరణము వరకు సిలువపై మరణము వరకు విధేయుడాయను. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆయన మీద ఉమ్మేశారు, ఆయన మీద సిలువ, ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తం కారుతూ ఉంది, చాలామంది వచ్చి ఆయన్ని అవహేళన చేశారు, అపహాసం చేశారు, ఒరే నువ్వు దేవుడు, నీ యూదుల రాజు అని చెప్తున్నావు కదా, నువ్వు నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తూ ఉన్నారు. కానీ తాను మాత్రము ఏమీ స్పందించలేదు, తాను ఏమీ స్పందించలేదు. తాను చేసినటువంటి పని ఏమిటంటే, తనను పంపించినటువంటి తన తండ్రికి, తన పంపించినటువంటి తన తండ్రికి తాను విధేయుడై ఉన్నాడు, మరణము వరకు విధేయుడై ఉన్నాడు. అందువలననే తన యొక్క నామము ప్రతి నాలుక ప్రకటింపవలెను. 11వ వచనం ఏమని చెప్తుంది, 10వ వచనం, అందువలననే ఎవరి దగ్గర, పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావలెను. దేనికంటే తాను దేవుని యొక్క కుమారుడు కాబట్టి దేవుని యొక్క మాటని తాను శిరసావహించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క ఈ లోకానికి రావటానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అనంటే, అద్భుతాలు చేయటం కాదు, మరణించిన వారిని లేవటం కాదు, కుంటి వారికి నడకనివ్వటము కాదు, గుడ్డి వారిని చూపించడము కాదు. తాను ఈ లోకానికి రావటానికి ఒకే ఒక కారణం ఏమిటి అనంటే, తన పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటం. తన పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకములో నెరవేర్చటం. మనం పరలోక జపంలో చాలా చక్కగా రోజు చదువుకుంటాం, రోజు చెబుతూ ఉన్నాం, పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమును నెరవేరినట్లు. యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అదే పని. మనం అన్నీ మర్చిపో, అన్నీ చూస్తుంటాం కానీ దీన్ని మర్చిపోతున్నాం, అసలు ఇది ఫౌండేషన్, ఇది పునాది, ఇది లేకుండా ఆయన ఏమి చేయలేడు. ఆయన ప్రతి పని చేయటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అని అంటే, తన తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాలి. అది లేకుండా తాను ఏమి చేసినా కానీ అదంతా కూడా వ్యర్థమే. అందుకనే ఈరోజు నాడు మనం చదివినటువంటి ఈ యొక్క సువార్తలో ఏమని చెబుతుంది ఆ యొక్క స్వరము అనంటే, ఇదిగో ఇతను నా యొక్క ప్రియమైన కుమారుడు, ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు. ఆలకించటం అంటే కేవలం వినటం కాదు, చూడటం అంటే కేవలం మనము కళ్ళతో చూసేది కాదు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా మనం చూసేది, ఆలకించేది, వినేది, ఇటువంటి మాటలు మనము మనం చదువుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి అర్థం, పరమార్థం ఏమిటి అని అంటే, విశ్వాసపు నేత్రముతో చూడాలి. విశ్వాసపు గుడ్డి వాళ్ళు కూడా చూస్తారు బైబిల్ గ్రంథములు, కళ్ళు కనపడవు కానీ వారి యొక్క విశ్వాస నేత్రముతోని యేసు ప్రభుని కనిపెట్టగలరు. చెవులు వినపడని వాళ్ళు కూడా ఆలకిస్తారు, చెవులు వినపడని వాళ్ళు కూడా ఆలకిస్తారు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసం అనేది వారిని ఆలకించేటట్టు చేస్తుంది.
ఆలకించటం అంటే దేవుడు చెప్పినటువంటి మాటలు విని ఆ మాటలని మనము ఆచరణలో పెట్టాలి. అదే మనము ఈరోజు నాడు చదువుకున్నటువంటి సువిశేషము. అయితే ఏంటి అంటే అది మనము యోహాను సువార్త 15వ అధ్యాయములో 10వ వచనం ఒక్కసారి చదువుకుందాం. 15వ యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కగా చెబుతున్నాడు యేసు ప్రభు ఈ యొక్క వాక్యములో. మీకు నాకు ఉండవలసినటువంటి సంబంధం ఏమిటి? ఇదే. మీరేదో అందంగా ఉన్నారని నేను మిమ్మల్ని అపోస్తులుగా ఎన్నుకోలేదు. మీరు గట్టిగా ఉరుకుతారని నేను అపోస్తులుగా ఎన్నుకోలేదు. మీరు ఏదో పెద్ద పెద్ద పనులు చేస్తారని మిమ్మల్ని అపోస్తులుగా ఎన్నుకోలేదు. కానీ మీకు నాకు మధ్య ఉండబట్టని సంబంధం ఏమిటంటే నా ఆజ్ఞను మీరు నెరవేర్చాలి, అప్పుడు మీరు అపోస్తులు. మిగతా పనులన్నీ వేస్ట్, అవన్నీ వృధా. ఎప్పుడైతే ఇది లేదో, మీకు నాకు మధ్య ఈ సంబంధం లేదో, అప్పుడు మీరు ఏం పని చేసినా కానీ అది వ్యర్థమే. అది ఎట్లాగా వ్యర్థము అని అంటే 6వ వచనము చూడండి. 6వ వచనం చదువుకుందాం. నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. మీరు నా యందు లేకపోయినట్లయితే మీ యొక్క జీవితం ఎట్లా ఉంటుందో కూడా చెబుతూ ఉన్నాడు యేసుప్రభు. నా యొక్క ఆజ్ఞలు మీరు పాటించలేకపోతే మీ యొక్క జీవితం ఎట్లా ఉంటుందో కూడా చెబుతున్నాడు. 6వ వచనం. నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. ఆ ఎండిపోవటం ఒకటి, తగలబెట్టడం ఇంకోటి. అంటే అంత హీనమైనటువంటి పరిస్థితి వస్తుంది దేవుని యొక్క ఆజ్ఞని మనం తిరస్కరించినట్లయితే. అంత హీనమైనటువంటి పరిస్థితి వస్తుంది. మనకు అర్థం కావటం లేదు. క్రైస్తవులుగా చాలాసార్లు మనం, నేను క్రైస్తవుణ్ణి, ప్రతిరోజు నేను గుడికి వెళ్తాను, ప్రతిరోజు నేను జపమాల చెప్పుకుంటాను, ప్రతిరోజు నేను అజ్జేస్తాను, ప్రతిరోజు నేను ఇచ్చేస్తాను అని మీరు అనే ముందలా ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను దేవుని యొక్క ఆజ్ఞని శిరసా వహిస్తున్నానా లేదా, దేవుని యొక్క మాటని నేను ఆలకిస్తున్నానా లేదా, దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చుతున్నానా లేదా, నా యొక్క జీవితంలో నేను దేవుణ్ణి ప్రజలకు చూపిస్తున్నానా లేదా అనేటటువంటి ఒక మాటని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చాలాసార్లు దేవుని చిత్తం నెరవేర్చాలంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఎందుకంటే మరి యేసు ప్రభు దేవుని యొక్క తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తాను శిలువ దాకా వెళ్ళి శిలువ మీద మరణించాడు. ఆ మరణం సమయంలో కూడా తాను ఎంత బాధపడ్డా, ప్రభువా ప్రభువా నన్ను ఎలా విడిచిపెట్టిదివి, నన్ను ఎందుకు ఇట్లా చేసావని అన్నాడే. కానీ తాను నీవు ఇచ్చినటువంటి పని నేను చెయ్యను అని చెప్పలేదు. ఆఖరి వరకు కూడా తాను నోరు మూసుకొని తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నటువంటి పరమ రహస్యం ఏమిటంటే తనకి తన తండ్రికి మధ్య ఉన్నటువంటి సంబంధం. అదే ఈరోజు నాడు ఈ దివ్య రూపధారణలో మన ప్రభువైన తండ్రి, పరలోకపు తండ్రి ఆ శిష్యులకి వినపడేలాగా చెబుతున్నాడు. అయ్యా పిచ్చివాళ్ళారా, మీరు చేయవలసిన పని ఏమిటి? ఒకటే ఒకటి, వేరే ఏం లేదు, ఒకటే పని చేయాలి. మీరు ఒకటే, ఇతను నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, ఇతని యొక్క మాట మీరు ఆలకించండి చాలు, మీకు రక్షణ దొరుకుతుంది అని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నాడు ఈ యొక్క పండుగ చేసుకుంటున్నటువంటి మనమందరం కూడా దేవుని సమక్షంలో, ప్రభువా మరి చాలాసార్లు నీ యొక్క మాటను మేము ఉంటున్నాము కానీ ఆలకిస్తున్నాము కానీ దానికి విధేయులుగా ఉండలేకపోతూ ఉన్నాము. చాలాసార్లు నీ యొక్క ఆజ్ఞని ధిక్కరిస్తూ ఉన్నాము, నీ మాటలు పెడచెవిన పెడుతూ ఉన్నాము, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాము. దయచేసి క్షమించి మళ్ళీ మమ్మల్ని మీకు దగ్గరగా చేసుకోమని ఆ ప్రభువుని వేడుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున పరలోకమును భూలోకమును సృష్టించిన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకు జరిపిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చాను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలకు సభ నిశ్చిష్ట వారుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శ్రేయర్మిక ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ధృతి పరలోక భూలోకములకు పరమజ్యోతివైన ప్రియమైన సర్వేశ్వర, మేము సత్యోపదేశంలో వెలుగొలగి దైవ పిలుపునందు మీ భాగ్యమును మీ చిత్తమైనది దీపమై మా జీవిత విధానమును నిర్దేశించి మీ వారసులుగా ఈ జ్యోతి ద్వారా మమ్మను ఆశీర్వదించండి. పుష్పములు పుష్పములు సర్వకాలములను అన్ని కాలములందున్న ఓమ ఆది తండ్రి, నీ సృష్టించిన ఎంతో రమణీయమైన సుమనోహరమైన పరిమళ శోభితమైన ఈ యొక్క పుష్పములను మా యొక్క కానుకను స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించుగా ప్రార్థన. పండ్లు నవరత్న మణి మనోహరమైన ఓ యొక్క తండ్రి, ఈ పేదవారి ఫలములను ఆశీర్వదించి స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రార్థన. కాయగూరలు అనుదినము ఆధ్యాత్మిక చింతనకు అలభృతమైన ఓ అల్పామో ఒమేగా, శరీరం పెరుగుదలకు ఆరోగ్యమునకు దోహదపడి ఈ కాయగూరలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన. బియ్యము సకల జీవులను సంరక్షించి సర్వేశ్వర, మా భౌతిక జీవనాధారమైన ఈ యవధాన్యములను ఆశీర్వదించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన. అప్పద్రాక్ష రసములు విరిగి నలిగిన హృదయములను అనాదరం చేయక అనురాగముతో మా మనవులను ఆలకించి ఏకైక తండ్రి ప్రభువా, నీ నిత్యనూతన వడింపు ద్వారా మీ దివ్య శరీరమును ఈ అప్పద్రాక్ష రసములను చేకొని మీ యొక్క జీవజలమును నింపి పరిపూర్ణ క్రైస్తవ విశ్వాసముతో మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన. మా ప్రియమైన యేసు ప్రభువా,
ఈనాడు యొక్క దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ప్రార్థిస్తూ ఉన్న ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉండగా వారి వారి మనసులో ఉన్నటువంటి విన్నపాలను తలంపులన్నిటిని కూడా తండ్రి నూరంతలుగా ఆశీర్వదించుమని ఈనాడు ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించుమని మా మేత్రాసనాన్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి మా తండ్రి గారిని రాయరాల విజయ కుమార్ పీఠాధిపతులను సంపూర్ణ ఆయురారోగ్యాలు అనుగ్రహిస్తూ తను చేపట్టే ప్రతి కార్యము కూడా దినదినాభివృద్ధి చెందే విధముగా ఆశీర్వదించుమని ఈ పవిత్ర దివ్య పూజాబలి సమర్పణ ఈనాడు మా రాజా విచారణకు ఒక ఆశీర్వాదకరముగా మారుస్తూ ప్రతి బిడ్డను విశ్వాసపరంగా దృఢపరుస్తూ దీవించుమని జాతీయ యువత దినోత్సవ సందర్భాన యువతి యువకులందరినీ ప్రభువా మీకు సమర్పిస్తూ ఉండగా ఆశీర్వదించండి ప్రతి యువతి యువకులు మీ మార్గములో నడుస్తూ సత్యాన్ని అన్వేషిస్తూ మంచి బిడ్డలుగా మంచిగా భవిష్యత్తులో స్థిరపడగలిగే శక్తిని ఆయా యువతి యువకులందరికీ ముఖ్యముగా మా విచారణలో ఉన్న రాజా విచారణలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపించుమని మరోసారి విశ్వాస సంఘాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా దీవించుమని ఈ మనులన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ పాడబ సుందర ప్రజాపతి నా మానస కుటీర బంగా
సహోదరీ సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకను, మన ప్రయోజనము కొరకను, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకను మీ కర్మ ద్వారా ఈ వెరను స్వీకరించగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ ఉత్సవమును కొనియాడుట కొరకు మేము సమర్పించు కానుకలను పవిత్ర పరపము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కలంకము తొలగించినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములు తన మహిమను ప్రదర్శించెను. శిలువను గూర్చిన సంశయములను శిశుల హృదయముల నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపజేశాను. దీని వలన శ్రీసభ శిరస్సు అయిన తన యందు ప్రప్రథమముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతము నీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశోధులు 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 పరలోకమును భూలోకమును ప్రభువు మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా పిత. నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, నీ కుమారుడను మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునావు ప్రభువా,
ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమనందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపు ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ప్రభువా నా దేవా మీకే ఆరాధనా భోజనమనంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప ప్రారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ప్రభువా రహస్యము ప్రభువా నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీ మరణా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయితమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచుచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకుని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ తల్లితోనూ ధన్యులైన మీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ
సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మనితో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా శ్రీకాకుళ మేత్రాసన పీఠాధిపతులు శ్రీ రాయిరాల విజయ్ కుమార్ గారిని, విశ్రాంతి పీఠాధిపతులు అడ్డగట్ల ఎన్నయేలిన వారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపడుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన నాదుడు అసిగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపు. మాయపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా యందు ప్రవేశించినట్లు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవర వారు నిత్యలేని సకల మేలుల వల్ల
ప్రభువాదించిన పావన
కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నీ ఆరాధించును పరిశుద్ధుడా కానీ సంపదలెన్నో నాకే
రాజా విచారణ రాజమ్మ గ్రామ కార్పొరేషన్ స్త్రీ అయిన కీర్తి శేషులు యందవ ప్రకాశ్ మాస్టర్ పుష్పలత దంపతులు కుమారుడైన యందవ సుని విశాఖ అగరిపీఠం ఉత్తరావలి విచారణ తెరళం గ్రామ కార్పొరేషన్ స్త్రీ అయిన అలజంగి ఫ్రాన్సిస్ మరియమ్మ దంపతుల కుమార్తె అయిన అలజంగి వెలంగనిచ్చి జ్ఞానం చెట్టి పెద్దించి కావున రక్త జ్ఞాన వియ భార్య రాడమండలి విచారణకు తెలియపరచవలను ఇది రెండవ ప్రకటన. శ్రీకాకుళం మేత్రాసం రాజా విచారణ టంకాలు దిగువలస గ్రామ కోఆపరేషన్ అయిన కొండంగి చిన్నతల్లి కళావతి దంపతులు కుమారుడైన కొండంగి ప్రవీణ్ కుమారుకు విశాఖ అగ్రిపీఠం పాచిపేంట విచారణ పాచిపేంట గ్రామ కోఆపరేషన్ అయిన యజల కృపారావు రత్నమ్మ దంపతులు కుమార్తె అయిన యజల పాతమానిచ్చి జ్ఞానం చెడి బెదిరించి కావున రక్త జ్ఞాన వియ్య భార్య త్రాడమంటే విచారణ తెలియపరచవలను ఇది రెండవ ప్రకటన. ద క్వాలిటీ అండ్ మీనింగ్ ఆఫ్ లైఫ్ డిపెండ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ చాయిసెస్ వి మేక్ ఎవ్రీడే. మనిషి జీవిత ఔన్నత్యం జీవితానికి అర్థం పరమార్థం మనం తీసుకునే నిర్ణయాల మీద ఎంపిక చేసే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. నిజమే ప్రియ దైవ ప్రజలారా, మన ప్రీతమ తండ్రి గారిది ఆయన ఆదరణ అనంతం, ఔదార్యం వర్ణనాతీతం, తరగని తొలగని చెదరని నిండు పాత్ర. అనుక్షణం అతని చిరునవ్వు మన తండ్రి గారికి ఓ అలంకారం, ఆభరణం, ఆశీర్వాదం. మాతృక సుమాతృకతో కలగలిసిన ఆధ్యాత్మిక కళాకాండముగా వర్ణించవచ్చు ఇంతటి విలువైన ఆణిముత్యాన్ని. భగవంతుడు మనకు అనుగ్రహించడం మన పుణ్యం. కాబట్టి ఈనాడు మన రాజా విచారణకు ఇలాంటి విలువలనే ఆధ్యాత్మిక ఆశీస్సులుగా అలంకరిస్తూ దీవిస్తూ ఉన్న మన తండ్రి గారు మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాల విజయ కుమార్ పీఠాధిపతులను సన్మానించుకోవటం మన బాధ్యత. ఈ చిరు సన్మానాన్ని స్వీకరించవలసినదిగా మనందరి పేరిట తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్.
జాతీయ యువత దినోత్సవం ఎంతో రమ్యముగా వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భం, మనము కూడా దాన్ని స్మరిస్తూ ఉన్నాం. ఈ యొక్క జాతీయ యువత దినోత్సవం సందర్భముగా యువతులు ఇద్దరు ఒక నృత్యం ద్వారా మనల్ని అలరించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానించుదాం. స్వాగత సుమంజలి దియే, సుస్వాగత సుమంజలి ఇద్దరు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాం. చాలా బాగా చేస్తారు, గట్టిగా చెప్పలు పడదాం. ఇప్పుడు మన తండ్రి గారిని మనం ఇచ్చే చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందే కోరుతూ ఉన్నాం. మొదట సెంట్ యాన్ సిస్టర్స్ ముందుకు వచ్చి తండ్రి గారిని దుశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు. ఆ తరువాత విచారణ సంఘ పెద్దలు, ఉపదేశులు సిద్ధముగా ఉంటే త్వరగా ముందుకు రండి. సంఘ పెద్దలు, ఉపదేశులు, తర్వాత ఉద్యోగస్తుల బృందం. Thank you.
తరువాత మరేదల సభ్యులు ఎవరైనా చేయాలనుకుంటే ముందుకు రండి. మరేదలం సభ్యులు విన్సెంట్ డి పాల్ సభ్యులు, భజన దళం సభ్యులు, పాటల బృందం సభ్యులు, వీళ్ళందరూ ఎవరైనా సన్మానం చేయాలనుకుంటే ముందుకు రండి. యువకుల బృందం కూడా సన్మానం చేయాలనుకుంటే ముందుకు రండి. మరేదళం సభ్యులు, విన్సెంట్ పాల్ సభ్యులు, భజన దళం సభ్యులు, పాటల బృందం సభ్యులు ఎవరైనా సరే ముందుకు వచ్చి సన్మానం చేయండి. యువకులు, రాజాం యువతి యువకుల బృందం, వ్యక్తిగతముగా తండ్రి గారిని సన్మానం చేయాలనుకుంటే ముందుకు రండి. వ్యక్తిగతముగా ఎవరైనా తండ్రి గారిని సన్మానం చేయాలనుకుంటే దయచేసి ముందుకు వచ్చి సన్మానించవలసిందిగా ఎవరైనా సన్మానం చేయాలంటే ముందుకు రండి. గడిముడుదాం గ్రామ విశ్వాసులు తండ్రి గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గడిముడుదాం గ్రామ విశ్వాసులు, ఇంకెవరైనా ఏ గ్రామం వాళ్ళైనా సరే సన్మానం చేయాలంటే ముందుకు రండి. అందరికీ వందనాలు, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ఈ రోజు జాతీయ యువత దినోత్సవం సందర్భముగా మిస్టర్ రమేష్ గారు ముందుకు వచ్చి యువత మీద రెండు మాటలు పలుకు మాటలు చెప్పవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. యువత మీద స్ఫూర్తినిచ్చే రెండు మాటలు మాత్రమే చెప్పవలసిందిగా ప్రభాకర్ మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. జాతీయ యువత దినోత్సవ సందర్భంగా స్ఫూర్తిదాయకమైన మాటలు ఇవి. చిరంజీవి రమేష్ మాటలు మీకు ముందించే అవకాశం నాకు ఇచ్చారు ఆయన. ఓ నా క్రైస్తవ యువతీ యువకులారా, భూమిని పెకలించే శక్తి, విశ్వాన్ని చుట్టిరాగలిగే ఆసక్తి, భూమిని పెకలించే శక్తి, విశ్వాన్ని చుట్టిరాగలిగే ఆసక్తి, అంతరిక్షానికి ఎగిసే యుక్తి, యేసయ్య నామములో భక్తి, ఇవి మీ స్వంతం. ఉరుకుల పరుగుల సెలయేటి వయస్సు మీది, లోకాన్ని మేలుకొలిపే ఉషోదయపు వంటి ఉషస్సు మీది, ఉరుకుల పరుగుల సెలయేటి వయస్సు మీది, లోకాన్ని మేలుకొలిపే ఉషోదయపు ఉషస్సు మీది, తేట తెల్లని వస్త్రాల తేజస్సు మీది, భావి భారతికి భరోసా మీది, తేట తెల్లని వస్త్రాల తేజస్సు మీది, భావి భారతికి భరోసా మీది, మరే తల్లి ప్రార్థనలు ఉజ్వల భవిష్యత్తు మీది, ఇది మీ స్వంతం స్వంతం స్వంతం. యువతీ యువకులందరికీ కూడా జాతీయ యువత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రచన యందవ రమేష్. థ్యాంక్ యూ. ఈ చిరు సన్మానం స్వీకరించిన తండ్రి గారికి, సన్మానానికి తోడ్పడిన మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ నిలబడండి, చివరి ఆశీర్వాదములో పాలు పంచుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని మహిమాయుతమైన దివ్య రూపధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా నీ కుమారుని రూపమును దాల్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉండురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కృపలకు నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్య, వందనం యేసయ్య, వందనం యేసయ్య, వందనం యేసయ్య, వందనం యేసయ్య,
నన్నెంతగాన